రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిద్దని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు పులివెందుల ఒక కన్ను అయితే గిరిజన ప్రాంతాలన్నీ మరో కన్ను అని అన్నారు. రెండు గిరిజన జిల్లాల్లో మెడికల్ కాలేజీలు యూనివర్సిటీలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావటం అనేది చారిత్రక అవసరమని మంత్రి అన్నారు. ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఎంపీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజును కూడా సీఎం జగన్ చింతపల్లిలో గిరిజన విద్యార్థిని విద్యార్థుల మధ్య జరుపుకొని వారికి సంతోషపరిచేందుకు బహుమానంగా ల్యాప్టాప్లు ఇచ్చారన్నారు. గిరిజన అభివృద్ధి కోసం రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ 10 అడుగులు ముందుకేశారని అన్నారు. దానిలో భాగంగానే బాక్సైట్కి సంబంధించిన జీవో నెంబర్ 97ని రద్దు చేశారని అన్నారు. గిరిజన ప్రజల కోసం ప్రత్యేక చట్టాలు చేశారన్నారు. త్వరలోనే జీవో నెంబర్ 3 విషయమై ఆలోచించి గిరిజనులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. డిసెంబర్ 21 గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరినీ పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరితే నేను తప్పకుండా ఈ సంవత్సరం నా జన్మదినోత్సవాన్ని ప్రజల మధ్యలోనే, ముఖ్యంగా గిరిజన మధ్యలోనే, ముఖ్యంగా నా గిరిజన పిల్లల మధ్యలోనే జరుపుకుంటానని చెప్పి 500,000 మంది విద్యార్థులకు, 8వ తరగతి విద్యార్థులకి ట్యాబులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చింతపల్లిలోనే మనం జరుపుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే 175కి 175 సీట్లు గెలవాలన్నటువంటి ఒక మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దానికి తర్వాత స్థానంలో గెలవ ఎంతగానో నమ్మకం పెట్టుకుని